మీరు ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు మీరు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అంట నిజమా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రాష్ట్రానికి డీజీపీ అయ్యే అవకాశం నిత్యం లేచిన దగ్గర నుంచి ఎందరో వైట్ కాలర్ హోల్డర్స్ రాజకీయ నాయకులకి తన దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల మంది విద్యార్థులని ఉన్నత విద్యారంగం వైపు నడిపించిన ఒక సామాన్యమైన అసామాన్యమైన వ్యక్తి గెదినట్టు ఒక చరిత్ర ఉన్నటువంటి అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ప్రయాణంలో తన ఉద్యోగ కాలంలో తన మీద అనేక ఆరోపణలు వచ్చాయి మరి అవన్నీ నిజాలా కాదా ఎందరో బయట ఆరోపణలు చేస్తా ఉంటారు సోషల్ మీడియా కేంద్రంగా వాటికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం బావున్నారా జేబీ నమస్కారం బావున్నా జేబీ సార్ చెప్పండి మీరు ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు మీరు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అంట నిజమా తప్పండి ఎందుకు కాదండి అది వీళ్ళందరూ రుద్దుతున్న ఒక బలమైన అపవాదం అండి మీరు రిజైన్ చేసిన డే 1 నుంచి ఇప్పటిదాకా మీరు ఏ ఆరోపణలే తెలుసా अला एवरेस्ट अत्यंत भारत देश में एवरेस्ट एक्कीना मोट्टमोदटि दलित बालुडु साजिक वर्ग अड़गले तरवा अबाई चपे सर नैन माल साजिक वर्ग मंचद बिड एवर उ मन बाबा साहेब अंबेडकर् बोम बैठे अदृष्ट नीचे अच्छी नैन ना रूममेट माल अंडी यूनिवर्सिटी चलकना ईद संवस रूममेट माल नैन अल्लास्ना ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయలేదు ఇది తప్పు ప్రవీణ్ కుమార్ మీద కావాలని ఈ ఆధిపత్య వర్గాలకు చెందిన మీడియా ఆధిపత్య వర్గాలకు చెందిన కొంతమంది కుట్రదారులు ప్రవీణ్ కుమార్ మీద ప్రతి రోజు కూడా దాడి ఇదేనండి సో ఇది పూర్తిగా 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 తప్పు మరొక విషయం మీరు గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు అత్యధిక శాతం ఎస్సీ విద్యార్థులలో కేవలం మీ సొంత సామాజిక వర్గాలు చదువుకోవడం కోసం నా సొంత సామాజిక వర్గం అంటే ఏంటి ఎస్సీ మాదిక సామాజిక వర్గం అది అట్లా ఇక్కడ ఉంటాయండి సో ఎవరైనా ఒక సామాజిక వర్గానికి ఎవరైనా చేస్తున్నారంటే ఎవరైనా నన్ను ఉండనిసే ఉద్యోగం నేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు 9 సంవత్సరాలు ఉద్యోగం చేసిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందిగా తీయండి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీరు మొత్తం కూడా గవర్నమెంట్ డోకుంటదా అంటే అట్లా విమర్శించే వాళ్ళకి మీరు సవాల్ ఇస్తున్నారా లేదంటే జాలిపడు బరాబర్ సవాల్ ఇస్తున్నా మీకు దమ్ము ఉంటే వచ్చి రికార్డులన్నీ దీంట్రి తీసి ప్రజల ముందర పెట్టండి అంతే తప్ప ఓకే ఈ అవాకులు చెవాకులు లేకపోతే సోషల్ మీడియాలా లేకపోతే ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు పెట్టి బాత్రూంలలో కూర్చొని మెసేజ్లు పెట్టివాడు దమ్ము ఉంటే వచ్చి సంక్షేమ భవన్లో దమ్ము ఉంటే వచ్చి డీజీపీ ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఎక్కడెక్కడ పోయి అక్కడంతా పోయి లిస్టు తీసి ప్రజల మీద పెట్టండి ఆ దమ్ము లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ప్రవీణ్ కుమార్ గారు మరొక విమర్శ కూడా ఉంది మీరు కేవలం మాదిక సామర్థ్యం చెందినటువంటి టీచర్లకు మాత్రమే ప్రమోషన్లు గాని మంచి మంచి ప్లేసుల్లో ఇచ్చేవారంట మిగతా ఎస్సీలు ఎస్సీ ఉపకులాలని తొక్కి పెట్టేవారంట మూర్ఖులకు చక్రవర్తులు అయితే ఈ మాట మాట్లాడతారు ఎవరైతే ఈ వాదన చేస్తున్నా వాళ్ళకన్నా గొప్ప మూర్ఖుడు ఇంకో లేడు ఎట్లా ఉంటుందా అండి గవర్నమెంట్ లో ఎక్కడన్నా మాదిగలకు మాత్రమే ప్రమోషన్ ఇవ్వాలి మాలులకు మాత్రమే ప్రమోషన్ ఇవ్వాలి లేకపోతే బీసీలకు ప్రమోషన్ ఇవ్వకూడదు ఇక్కడ రాసి ఉంటారు ఊకుంటారా అండి ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇంత సోషల్ మీడియా ఉన్నది ఇంతమంది ఉన్నారు రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది దాని తర్వాత రకరకాల రూల్స్ ఉన్నాయి ఊకుంటాడు కింద ఊకుంటాడు ప్రమోషన్ రాకపోతే అర్జెంట్గా కోర్టు పోతాడు కోర్టు పోయి తెచ్చుకుంటాడు దాన్ని జైలుకు పంపిస్తారు లేకపోతే దాన్ని సస్పెండ్ చేస్తారు 26 సంవత్సరాల సర్వీస్లో ఇప్పటి వరకు కూడా 9 out of 10 వచ్చాయి మార్కు నాకు 9 కన్నా ఎక్కువ వచ్చాయి అవుట్ ఆఫ్ 10 అంటే ప్రతి సంవత్సరం కూడా అవుట్ స్టాండింగ్ ఏసీఆర్ ఇచ్చింది నాకు రిపోర్ట్ మార్క్స్
ఇంపాసిబుల్ ప్రవీణ్ కుమార్ కి అన్ని అవార్డులే వచ్చాయి ప్రవీణ్ కుమార్ కి ఎప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ వచ్చాయి అంతే తప్ప ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ఇట్లా ఒక కుల పక్షపాతిగా కుల తీవ్రవాదిగా నేను ఈ కులానికే చేస్తాని సంకుచిత మనస్తత్వం ఉండేదానికి ప్రవీణ్ కుమార్ పంజలే నేను ఏస్టోన్ అయితే నేను నల్గొండల బీఎస్పీ లో జాయిన్ అయితే రెండు లక్షల మంది ఒక పైసా తీసుకోకుండా వస్తారు అందరు మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అగ్రవర్ణాల్లో పేదలు అందరు వచ్చింది ఎట్లా వచ్చిందండి వాళ్ళు నిజం చెప్పండి సార్ ఎవరికి ఒక రూపాయి నిజంగా వచ్చారంత నిజంగా అండి సద్దులు కట్టుకొని వచ్చిందండి ఒక మాట్లాడగాలి సార్ మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే 1000 రూపాయలు మిషన్ పడతా సార్ అంటే ఒక బీరు ఇంత మందు పోయాలి ఇంత బిర్యానీ ఇవ్వాలి కారో బస్సో పెట్టాలి మరి అటువంటిది నల్లగొండలో ఏం చేశారు సార్ మీరు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చినండి ప్రజలు అభిమానంతో వచ్చారు మన కోసం ఒకడు 7 సంవత్సరాలు సర్వీస్ వదులుకొని డీజీపీ అయ్యే అవకాశం ఉన్నప్పుడు అవదులుకొని సొంత ఇల్లు లేకుండా పిల్లల రిజర్వేషన్ను పేద పేదల కోసం త్యాగం చేసి మన పిల్లల్ని డాక్టర్లు చేసి ఇంజనీర్లు చేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని అబాండాలు వేసినా లేకపోతే ఎన్ని లీకులు చేసినా పత్రికల మీద గవర్నర్ కంప్లైంట్ చేసినా పార్లమెంటులో ఇతని మీద మాకు ఇతని మీద కంప్లైంట్ చేసినా ప్రెసిడెంట్కు నా మీద కంప్లైంట్ చేసినా కుటుంబం మీద సోషల్ మీడియాలో దాడి చేసినా వీటన్నిటిని తట్టుకొని మన బిడ్డల అభ్యున్నతి కోసం ఒకడు పోరాడిండు ఇట్లాంటివాడే మనకు కావాలి ఇట్లాంటి అమ్ముడు పోనే నాయకుడు మనకు కావాలి నిబద్ధతతో పనిచేస్తాడు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా సద్దులు కట్టుకొని లేడీస్ సద్దులు కట్టుకొని డబ్బు తిండి లేని వాళ్ళు కూడా తిండి పెట్టి ఎక్కువ సద్ది తీసుకొని వచ్చిండండి అది నిజం అట్లాంటి నేను ఒక కులానికే మాదిగలకే లేకపోతే మాలలకే లేకపోతే లంబడలకే లేకపోతే కోడలకు మాత్రమే పరిమితం చేస్తే వస్తారండి బాధ ఉంటుంది కానీ ఇట్లాంటి ఎక్కువగా పట్టించుకుంటే మనం అసలు లక్ష్యం దెబ్బతింటది అంటే నేను ఇంకా దాన్ని మర్చిపోయాను అండి ఇది ఎప్పుడైనా ఉంటుంది ఈ కుక్కలు ఎప్పుడు పడుతూనే ఉంటుంది దాని గురించి పట్టించుకుంటే నా లక్ష్యం ఏంది నా లక్ష్యం బహుజన సమాజాన్ని పేదరిక విముక్తి చేసి వాళ్ళని కూడా సంపద ఎక్కడుందో సంపద ఉన్న దగ్గరికి పంపించాలని నేను చూస్తా నేను అందుకనే బతుకుతున్నా అంతే తప్ప రోజు ఇవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందర పోతానండి ఒక రోజు మీడియాలో మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కోసమే కాదు నేను బీసీల కోసం అగ్రవర్ణ పేదలు కూడా నా బిడ్డలే అని చెప్పారు అంటే అంత మనసులో పెట్టుకొని ఇన్ని విమర్శలు ఎట్లా తట్టుకోగలుగుతున్నారు నాకు లక్ష్యం మీద స్పష్టత ఉంది ఈ ప్రజలకు ఏం కావాలనే దాని మీద నాకు స్పష్టత ఉంది అందుకొరకే ఇవన్నీ కూడా నేను జీర్ణించుకోగలుగుతున్నా ఇవన్నీ కూడా జీర్ణించుకుంటున్నా నా కుటుంబం మీద దాడి జరిగింది మా పిల్లల మీద కూడా సోషల్ మీడియా కేంద్రంగా దాడులు జరుగుతూ ఉంటాయి దాని తర్వాత మా కుటుంబం ఫోటోలు పెట్టి నా మీద దాడులు జరుగుతుంటాయి మా అమ్మ మీద దాడులు జరుగుతుంటాయి సోషల్ మీడియాలో ఇవన్నీ చేస్తున్నా కూడా నేను ఎందుకు తట్టుకుంటున్నా ఎందుకు తట్టుకున్నా అంటే నేను ఆ పేదరికాన్ని చూసి నేను ఆ చిన్నప్పుడు ఆ పేదరికాన్ని చూసిన మా తాతలు ఆ పేదరికంలో చూసిన మా వదినలందరూ కూడా ఇప్పటికి కూడా కంకరకులు వాళ్ళ పేదరికాన్ని చూసిన కలవేబరాల కన్నా ఘోరంగా వాళ్ళు బతుకుతున్న పేద అస్థిపంజరాల కన్నా ఘోరంగా బతుకుతున్న పరిస్థితి వాళ్ళకు ఉన్నది అవన్నీ నేను చూస్తున్నా నా దగ్గర చదివిన పిల్లల పేదరికాన్ని చూస్తున్నా వాళ్ళ కళలు చూస్తున్నా ఆ కళల మీద వాటన్నిటి మీద నాకు స్పష్టత ఉంది కాబట్టి నేను బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మత మైనారిటీలు కానీ అగ్రవర్ణాలు ఉండే పేదల యొక్క వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నా కాబట్టి ఇన్ని రాళ్ళు పడ్డా కూడా ఇవన్నీ నేను జీర్ణించుకుంటున్నా ఇంకా ముందు ప్రత్యర్థులు బాగా వేగంగా దాడి చేస్తారు వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కులాన్ని మతాన్ని అన్ని రెచ్చగొడతారు మీరు సామాన్యులు దీన్ని ఎట్ట తట్టుకుంటారు ప్రజలే అడ్డుకుంటారు వాటిని ప్రజలు ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ చేతులు వాళ్ళే ప్రజలు ఇరుగొడతారు ఎవరైతే నా మీద దాడి చేస్తారో వాడే కాలిపోతాడు ప్రజలు వాళ్లకు బుద్ధి చెప్తారు ఎలక్షన్లలో నిరూపించబడదు ప్రవీణ్ కుమార్ మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజల క్రోధాగ్నిలో భస్మీపటనం అవుతారు అది అందరికీ గుర్తుపెట్టుకోవాలి నా మీద దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చూసాం మిత్రులారా తన మీద వస్తున్న ప్రతి విమర్శ కూడా అది సద్విమర్శగానే స్వీకరిస్తాను నా అంతిమ లక్ష్యం స్పష్టం నా జాతి రాజ్యాధికారమే నా శ్వాస నా ధ్యాస అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా కేంద్రంగా కుహున మేధావులారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ కులం ఈ కులం ఈ ప్రాంతం ఆ మతం అని కాకుండా ఆయన అందరి వాడన్న విషయం ఆయన నోటితో కూడా మీరు విన్నారు కాబట్టి ఇక నుంచి మీరంతా ఫుల్ స్టాప్ పెట్టి ఆయన ఎంచుకున్న మార్గంలో సన్మార్గంలో నడవాలని నేను రాజకీయం టీవీ ద్వారా ఈ చర్చా వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ సార్ ఎన్నో విషయాలను మీ మనసులో దాచుకొని అంటే ఒక మహాసముద్రంలో ఉన్నటువంటి అగ్నిని కూడా మీరు దాచుకొని మీ ప్రయాణం కొనసాగిస్తున్నందుకు మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మన రాజకీయం టీవీ కూడా మీతో నడుస్తుంది తెలియజేస్తాను. థాంక్యూ. జై భీమ్.